वेलकम टू अवर चैनल। सो मन तो माजी मंत्री सीनियर बीजेपी नायकुलु ऑल इंडिया सोलो अंदगाडु आयन कॉमेडियन बाबू मोहन गारु मन तो सर नमस्ते एला उन्नारु सो कोविड लॉकडाउन लु सो बयटिकि वस्तुन्नारा బాగా నేను తిరిగినట్టు ఎవరు తిరగలేదేమో భూమి మీద. ఫస్ట్ వేవ్ కానీ సెకండ్ వేవ్ కానీ ఈ ఆ లాక్డౌన్లు ఈ డాక్లో లాక్డౌన్లో తిరుగుతూనే ఉన్నాను. లాస్ట్ మినిట్లో వరంగల్ జేహెచ్ఎంసీ ఎలక్షన్లో భయపడిపోయాను. అసలు ఏంటి నా డేరు అంటే వన్ డే కూడా నేను ఇంట్లో లేను. ఈ అంటే మొత్తం కరోనా వన్ అండ్ హాఫ్ ఇయర్ ఆ జిల్లాకో ఈ జిల్లాకో లేకపోతే ఈ ఆర్ఫన్ స్కూల్స్కు బియ్యం అవి ఇవి పంచడానికి నూనెలు అంటే నా ఓన్ ఎన్నో ఆర్ఫన్ స్కూల్స్ ఎన్నో లెప్రసీ హోమ్స్ అలాగే హ్యాండిక్యాప్డ్ స్కూల్స్ ఇక పోలీస్ డిపార్ట్మెంట్స్ ఇలా ఈ శానిటైజర్లు మాస్కులు పంచడం నేను కొంతమంది కానిస్టేబుల్స్ చూశాను హ్యాండికాప్డ్ కట్టుకొని పాపం అరే వీళ్ళకి ఏంటి ఆ దుమ్ము దూరిలో కూడా పాపం వాళ్ళు ఇట్టిట్టు అనుకుంటూ అట్లే మళ్ళీ పట్టుకుంటూ చూసి నేనేం చేసిన అంటే 1 లీటర్ 2 లీటర్స్ అట్లా 2 2 బాటిల్స్ 3 3 బాటిల్స్ శానిటైజర్స్ అక్కడ పెట్టి ఇట్లా ఏది ముట్టుకున్నా కూడా మళ్ళీ ఇంటనే ఇది పూసుకోండి అని మాస్కులు కట్టుకోండి అని 200 300 500 అట్లా మాస్కులు సప్లై చేసుకుని తిన్నాను. ఎన్ని అంటే హైదరాబాద్ నుండి అంటే మా ఫిలిం నగర్ నుండి వరంగల్ వరకు మా ఇంటికి దగ్గర నుండి కరీంనగర్ మా ఇంటి దగ్గర ఫిలిం నగర్ నుంచి ఇటు ఇట్లా ఇక్కడి నుంచి సంగారెడ్డి నాకు అంటే ఎన్ని చెక్ పోస్ట్ ఉంటాయి రోడ్ల మీద అన్నీ అంటే అక్కడ స్ట్రెంగ్త్ని బట్టి కొన్ని చిన్నవి ఉంటాయి కొన్ని పెద్దవి ఉంటాయి. కొంతమంది దగ్గర 25 మెంబర్స్ 3 షిఫ్ట్లు ఉంటాయి. 3 షిఫ్ట్లు అంటే 75 మంది 75 మందికి ఇన్నని ఒక 400 500 అట్లా అంటే 2 2 3 3 వచ్చేలా ఒక్కొక్కళ్ళకి ఒకటి పాడైతే ఒకటి పెట్టుకునేలా అలా తిరిగాను. కానీ నేను ఎప్పుడూ ఏ కారణం అనుకున్నాను కుప్పలు కుప్పలు చనిపోతున్నారు చూసి కూడా నేను అరే అవును నేనేంటి ఇట్లా తిరుగుతూ అనుకోలేదు నేను ఎప్పుడు. అది కూడా మళ్ళీ మాస్క్ పెట్టుకునేవాని జనరల్గా ఈ శానిటైజర్ పూసుకునేవాడిని కానీ నేను భయపడలా. వరంగల్లో భయపడ్డాను. ఎట్లా అంటే నేను జనంలో ప్రచారం చేస్తున్నాను నాగార్జునసాగర్ కూడా ప్రచారం చేసినాడు తిరుపతి పోయి ప్రచారం చేశాను కరోనాని సెల్ఫీలు మీద పడుడు ఎంత మామూలే. ఒకతన్ని అడిగా అవునా 2 రోజులు ఫలానోడు కనపట్టలేదు ఏంటి అన్నాను. అయ్యో మీకు తెలియదా సార్ నిన్ననే చనిపోయాడుగా ఎందుకు కరోనా అన్నాడు. నేను కూర్చుంటే కూర్చునేది నిలబడితే నిలబడి నా పక్కనే ఉండేది నాకు మొత్తం అంతా నాకు అలా తిరిగేవాడు. నేనే పాట రూపంలో చెప్పాను కరోనా కంటికి కనపడదు ఇది వచ్చితే కూడా 5 రోజుల తర్వాత తెలుస్తుంది సింప్టమ్స్. అందులో నేనే చెప్పాను కంటికి కనపడని జబ్బు ఇది మందులు లేని జబ్బు ఎవరికైనా వస్తే 5 రోజుల దాకా తెలియదు తెలిసే లోపల ఇది కొన్ని వేల మందికి పాకిపోద్ది అని కూడా చెప్పాను. మరి నిన్ననే చనిపోయిందంటే నాకు 3 రోజుల నుంచి కనపడలేదు ఫలానోడు రావట్లేదు ఏమయ్యా అని అన్నాను. నిన్న చనిపోయింది కదా సార్ మీకు తెలియదన్నారు. అరే ఎట్లా కరోనా అమ్మా అనుకున్నా. ఒక విలేకరి మార్నింగ్ నుండి నన్ను ఫాలో అయ్యేవాడు ఒక 2 డేస్ కనపడలేదు. అరే ఫలానోడు బాగా కవర్ చేస్తారు కనపడట్లేదు ఏంటి తమ్ముళ్ళు అని అడిగితే తెలియదు అన్న వాళ్ళ అక్క చనిపోయింది కరోనా వాళ్ళకొక్కతే అక్క వాళ్ళ ఇంట్లో ఎక్కడ చనిపోయి వాళ్ళ ఇంట్లోనే చనిపోయింది అని చెప్పారు. వాళ్ళ ఇంట్లో అంటే ఎంతమందికైనా రావచ్చు కదా. అయితే నా దృష్టం ఏంటంటే వాళ్ళు మళ్ళీ వచ్చి నాతో కలవలేదు కానీ ఏమైంది అని నేను ఫోన్లో మాట్లాడితే అప్పుడు చెప్పారు. చెప్తే భయపడిపోయాను నో అసలు నాకు ఏం కర్మ నేను ఎందుకు తిరుగుతున్నా ఇట్లా. సరే పార్టీ ఆదేశిస్తుంది ఓకే కానీ నేను ఇంత భయం లేకుండా తిరగడం కరెక్ట్ కాదు అని వరంగల్ నుంచి వచ్చి 20 డేస్ వరకు నా రూమ్ నుంచి కూడా బయటకు రాలేదు నేను. ఓకే సో సేఫ్గా మీరే సెల్ఫ్ క్వారంటైన్ అయిపోయారు. అయిపోయినా అంటే క్వారంటైన్ అనుకోలేదు నేను అసలు బయటికి వెళ్ళదు అంటే ఎండలు కూడా విపరీతంగా ఉండి ఆ మధ్య ఆ ఎండలకు కూడా జంకాను అమ్మో ఇదే ఎండలని
నా రూమ్లోంచి బయటికి రాలేదు. నా ఏసీ రూము, నేను ఎప్పుడో ఒకసారి తలుపు తీసేవాడిని. దాన్ని ఎవరు డిస్టర్బ్ చేయరు తలుపేస్తే. అలా కరోనాకు భయపడిన ఏది లాస్ట్ మినిట్లో. సో ఇప్పుడు కంప్లీట్గా పాలిటిక్స్లోనే ఉన్నారా లేకపోతే వేరే ప్రాజెక్ట్స్ ఏమైనా చేస్తున్నారా సార్? అంటే కొన్ని సినిమాలు చేస్తున్నాను ఈ మధ్య. మా ఆ మధ్య ఒక 3 మంత్స్ బ్యాక్ ఒక పిక్చర్ వస్తే ఫాదర్ క్యారెక్టరు, అరే ఇది నిజం, ఇప్పుడు ఇప్పుడు సీజన్ ఫాదర్లు అందరూ వేస్తున్నారు కదా రాజేంద్ర ప్రసాద్ గారి దగ్గర నుంచి, సరే అని క్యారెక్టర్ చెప్పండి చెప్పారు. నాకు ఎందుకో బాగా అనిపించింది, అరే ఇది వేయాలి నేను, ఇది వెరైటీ ఫాదరు. అంటే సరదాగా ఉంటాడు, కొప్పడతాడు, ఏడుస్తాడు, తిడతాడు, అరే ఇది బాగుంది వేద్దాం అని వేస్తే ఓ షార్ట్ షార్ట్గా మెచ్చుకోవడమే కదా డైరెక్టర్లు ప్రొడ్యూసర్లు. ఆల్ ఇండియా సోలో అందగాడు చేస్తే, సోలో అందగాడు కాదు, అంత అందగాడు కాదు కదా, తండ్రి క్యారెక్టర్ కదా, తండ్రి క్యారెక్టర్ కదా, నేను చేయగలను అనుకున్నాను. బాగా అనిపించింది. సరే నా సైడ్ బాబు మోహన్ సార్ సినిమాలో చేస్తున్నాడని తెలిసిపోయింది. 5-6 సినిమాలు వచ్చినాయి. అరే ఇది బాగుందే, నాకు ఇంకా బాగానే బేరం బాగానే ఉంది అని ఒప్పుకున్నాను. ఈ లోపల జమినీ వారిది డైలీ సీరియల్ 600 డేస్ కంటిన్యూషన్ టీవీలో అని అంటే, అమ్మ 600 డేస్ అంటే నాకు పబ్లిసిటీ బాగానే దొరికేటట్టుంది అని. క్యారెక్టర్ అని అంటే క్యారెక్టర్ కూడా మంచి క్యారెక్టర్, నేనే హీరో, నాదే మెయిన్ క్యారెక్టర్. నేను నా చుట్టే అంత అన్ని క్యారెక్టర్లు తిరుగుతాయి, నాకు 6 మనవాళ్ళు మనవరాళ్ళు, సూపర్ క్యారెక్టర్ అది ఒప్పుకున్నాను. అది శరవేగంగా షూటింగ్ జరుగుతుంది. అసలు ఇది ఈ నెల 21 నుంచే టెలికాస్ట్. ఈ వర్షాలు గిరిషాలు కొన్ని కారణంగా మళ్ళీ మొన్నటిదాకా లాక్డౌను వాళ్ళు అనుకున్న షూటింగ్ అప్పుడు అంటే 25 ఎపిసోడ్స్ దాకా అయిపోయినాయి. ఇంకొక 10-15 ఎపిసోడ్స్ చేసినాక టెలికాస్ట్ చేద్దాం అనుకుంటారు ఏమో, ఆపేశారు. అసలు ఇది వాళ్ళ షూటింగ్ కూడా ఉంది, షూటింగ్ కూడా ఆపారు. సో ఇటు సినిమాలు సీరియల్లు పాలిటిక్స్ ఎలా మేనేజ్ చేస్తున్నారు? మొదటి నుంచి నడుస్తున్నాం కదా అది. అప్పుడు కూడా నేను ఎన్టీ రామారావు గారు నన్ను షూటింగ్లకు ప్రచారాలకు పంపేది, చంద్రబాబు గారు పంపేది. నేను టీడీపీ బీజేపీ తరఫున చాలామందికి ప్రచారాలు చేసిన, నేను వెంకయ్య నాయుడు గారికి దాకా కూడా పోయినా. ఆయన కూడా ఫోన్ చేయడం, బాబు ఎక్కడో అని ఫోన్ చేసేది. అలా నేను అటు షూటింగ్లు చేసేది, ఇటు మీటింగ్లు చేసేది. ఇప్పుడంటే ఇప్పుడు పెద్ద రెస్పాన్సిబిలిటీ ఏం లేదు కనుక ఈజీగానే నాకు పెద్ద అయ్యో అలవాటు అయిపోయింది. కుర్చీలో నిద్రపోవటం, కారులో నిద్రపోవటం ఏం అలవాటు అయిపోయింది. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మైరా మీడియా. ప్లీజ్ సబ్స్క్రైబ్ మైరా మీడియా. సబ్స్క్రైబ్ టు మైరా మీడియా. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మైరా మీడియా ఫర్ లాట్ ఆఫ్ ఫిల్మ్ న్యూస్ గాసిప్స్ అండ్ హాట్ హాట్ న్యూస్. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మైరా మీడియా. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మైరా మీడియా యూట్యూబ్ ఛానల్. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మైరా మీడియా. సో లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మైరా మీడియా.